ఏపీలో కొంతమంది అధికారులకు ఇప్పుడు నరకం భూలోకంలో కనిపిస్తోంది. వైఎస్ జగన్ కు నాడు వీర విధేయులుగా ఉన్నవారు మళ్లీ జగనే సీఎం అవుతారనుకున్నారు. దీంతో ఆ రోజుల్లో జగన్ చెప్పినట్లు చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చొక్కలు చూపించేశారు. ఎంతలా అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపారు. ఇప్పుడు వారందరికీ పగలే స్టార్స్ చూపిస్తున్నారు బాబు. ఇప్పుడు కేవలం ఏపీకి సీఎం మాత్రమే కాదు, ఏకంగా కేంద్రంలో మోడీ సర్కారుకు ఇరుసు కూడా బాబే. దేశంలోనే నెంబర్ 2 చంద్రబాబు నాయుడు. మోడీ తర్వాత ఎవరంటే ఇంతకుముందు అమిత్ షా పేరు చెప్పుకునేవారు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడే నెంబర్ 2. అంటే దాదాపుగా మోడీ అంతటి శక్తివంతుడు అన్నమాట. గెలిచింది 16 ఎంపీలైనా కూడా మోడీ నిలబడాలంటే ఇరుసు లాంటి బాబు మద్దతు తప్పనిసరి. మరి అంతటి పవర్ఫుల్ లీడర్ తనను ఓడించేందుకు కష్టపడ్డ అధికారులనే కాదు, తనపైన తన పార్టీ నాయకులు కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి మరీ వేధించిన వారిని వదిలిపెడతారా? బాబు అసలే వదలరు. అందుకే ఏకంగా సిఎస్ జవహర్ రెడ్డికి నాకు మొహం చూపించొద్దు, సెలవు మీద వెళ్ళిపోమని పంపించేశారు. ఆ తర్వాత అసలైన కథ నడిచింది. అమరావతిలో ఐపీఎస్ అధికారులకు ఓపెన్ గానే హెచ్చరికలు పంపారు బాబు. కనీసం వారిని కలిసేందుకే కాదు మొహం చూసేందుకు కూడా ఇష్టపడలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు ఇంటికి వెళ్లగా అనుమతి లేదని గేటు దగ్గర నుంచే పంపించేశారు. ఈయన అవకతవకలకు పాల్పడ్డారని ఈసీ విధుల నుంచి తప్పించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. వైసీపీని గెలిపించేందుకు తెగ కష్టపడ్డారని టీడీపీ కూడా ఆరోపించింది. కానిస్టేబుల్తో చెప్పించి ఆంజనేయులను పంపించడంతో ఆయన మొహన రక్తపు చుక్కలేదు. ఇక సీనియర్ ఆఫీసర్ రఘురామిరెడ్డి పరిస్థితి ఘోరం. ఫోన్లో చంద్రబాబు అపాయింట్మెంట్ కావాలని అధికారులను అడిగారు, కానీ రావద్దని మొహం మీదే చెప్పేశారు అధికారులు. గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి దారుణం. ఆయన్ను గేటు దగ్గరే కానిస్టేబుల్ అనుమతి లేదని పంపించడంతో అవమాన భారంతో వెనుతిరిగారు. ఇక సిఐడి చీఫ్ సంజయ్ మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిసి బెస్ట్ విషెస్ చెబుదామని వచ్చిన ఆయనకు అవమానం ఎదురైంది. వాస్తవానికి ఈయన వైసీపీ ఓడిపోయిందనగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారట, కానీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇక బాబును కలవాలనుకున్నా కూడా రావద్దని చెప్పడంతో అవమానభారంతో వెళ్లిపోయారు. ఇక వీరు కాకుండా గతంలో చంద్రబాబు నాయుడును టీడీపీ నేతలను వేధించిన వారందరికీ కూడా ఇప్పుడు శిక్ష తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా చంద్రబాబును టీడీపీని వేధించారట. అయితే అందరికంటే ముందుగా సీనియర్ ఆఫీసర్లైన పిఎస్ఆర్ ఆంజనేయులు, రఘురామరెడ్డి, సంజయ్ల మీద చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు పేకల్లోతులో గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఈ అధికారులు వైఎస్ జగన్ సపోర్ట్ చూసుకుని ఘోరంగా అవమానించారనే కోపం పేకల్లోతులో ఉంది. బాబుకే కాదు టీడీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు రఘురామరెడ్డి తప్పుగా ప్రవర్తించారని, సీనియర్ నేత మాత్రమే కాదు రాష్ట్ర దేశ రాజకీయాల్లో సుదీర్ఘంగా పనిచేసిన సీనియర్ నేత పట్ల వ్యవహరించాల్సిన కామన్ రెస్పెక్ట్ కూడా లేకుండా వ్యవహరించారనేది టీడీపీ నేతల నాటి ఆరోపణ. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ దగ్గర ఈ సీనియర్ ఆఫీసర్ రఘురామరెడ్డి నాడు డీఐజీగా ఉన్నారు. భారీ పోలీసులను మోహరించి బాబును అరెస్టు చేశారు. రఘురామరెడ్డితో పాటు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి కూడా బాబు అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. మొత్తం పోలీసులను 6 బస్సుల్లో తీసుకొచ్చి మోహరించారు. అయితే చంద్రబాబు నాయుడు పార్టీ ప్రచారంలో భాగంగా బస్సులో పడుకుంటే డీఐజీ రామిరెడ్డి బస్సును కూడా గట్టిగా కొట్టి నిద్రలేపారు. ఆ తర్వాత బయటకు రావాలని కోరారు. రఘురామరెడ్డి స్వయంగా బాబును రిమాండ్లోకి తీసుకుంటామని కూడా చెప్పారు. అప్పుడే బాబు లాయర్లు, సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు రఘురామరెడ్డితో వాదించారు. ప్రైమ్ ఆఫీసి ఏంటో చెప్పాలని కోరారు. తమ దగ్గర ఒక పేపర్ మాత్రమే ఉంది, దాన్ని చదవడం వల్ల మీకు అర్థం కాదు, మొత్తం 400 పేజీలకు పైగా చార్జ్షీట్ ఉందని చెప్పడంతో మాకు సమయం కావాలి కదా అని బాబు వాదించారు. మాకు కనీసం కోర్టుకు వెళ్లేందుకు కూడా సమయం ఇవ్వకుండా డైరెక్ట్గా ఎలా అరెస్ట్ చేస్తారని వాదించారు బాబు. కానీ రఘురామరెడ్డి మాత్రం ఒప్పుకోలేదు. అంతేకాదు బాబును బలవంతంగా అరెస్ట్ చేసి రోడ్డు మార్గం ద్వారా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో మొదట 37వ ముద్దాయిగా బాబును చేర్చారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో ఈ రఘురామరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే ఇక్కడే మరో విషయం ఉంది, తనకు కోర్టులో వాదించుకునే అవకాశం ఇవ్వాలని బాబు కోరారు. హై బీపీ షుగర్ పేషెంట్ని హైకోర్టులో బెయిల్కు ప్రయత్నం చేస్తున్నా, ఈ వయసులో నాకు జైలు కష్టం, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని బ్రతిమలాడినా కూడా రఘురామరెడ్డి వినలేదు. ఉదయం 5 సమయంలో బాబును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. బలవంతంగా బాబుతో అరెస్టుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేయించారు ఈ అధికారి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలిచారు, ఆయనే ముఖ్యమంత్రి. అంతేకాదు ఏకంగా దేశంలోనే నెంబర్ 2 లీడర్ అయ్యారు. బాబు మద్దతు లేకుండా మోడీ ప్రధానిగా కొనసాగే ఛాన్సే లేదు. మళ్లీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. అలాంటి చంద్రబాబును అరెస్టు చేసిన అధికారి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెబుతానంటే ఒప్పుకుంటారా అని టీడీపీ సీనియర్ నేతలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దోమలతో, అనారోగ్యంతో, చర్మ సమస్యలతో, కంటి సమస్యతో బాధపడుతున్నామని చెబుతున్నా కూడా కనికరించలేదు ఈ అధికారులు. వారే నరకం చూపించి ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెబుతారా అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో గేటు దగ్గర నుంచే రఘురామరెడ్డిని పంపించేశారు బాబు. ఇక
మరో సీనియర్ ఆఫీసర్ సంజయ్ పరిస్థితి కూడా అంతే. ఈయన సిఐడి చీఫ్, నాటి సీఎం వైఎస్ జగన్ చెప్పారనే కారణంతో సంజయ్ బాబును అరెస్టు చేయించారు. అయితే చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్ చెప్పిన విషయాలనే రిమాండ్ రిపోర్ట్లో ఉంచారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నేరారోపణ చేశారు. 270 కోట్ల నిధులను అక్రమంగా మళ్లించి ప్రజాధనాన్ని మింగేశారని ఆరోపించారు. దీని వలన ఏపీ ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిందని నాటి చీఫ్గా ఉన్న సంజయ్ రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆదేశాల కారణంగానే నిధుల విడుదల జరిగిందని రిపోర్ట్లో రాశారు అధికారులు. ఇక జైల్లో కూడా వస్తువులు ఇవ్వకుండా సిఐడి కోర్టులో వాదనలు వినిపించింది. దాదాపు 2 నెలల పాటు జైల్లో గడిపారు. తనను అరెస్టు చేసేందుకు వైఎస్ జగన్ ముఖ్య కారణమైతే ఈ అధికారులంతా కూడా వత్తాసు పలికి జైల్లో వేయించారు. కనీసం తన భార్య కొడుకును కలిసేందుకు కూడా కఠినంగా వ్యవహరించారు. దోమతెర అడిగినా కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఇక తన కెరీర్లో మచ్చలేని నాయకుడిగా బ్రతకాలని చెప్పుకున్న బాబును అరెస్టు చేసిన వారితో ఎలా పనిచేయించుకుంటారని టీడీపీ నేతలు అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు జైలు జీవితం అనేది ఓ మచ్చలాంటిది. తప్పు జరిగిందా లేదా అనేది తర్వాత విషయం, కానీ జైల్లో గడపాల్సి రావటం, అది కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, కనీసం అధికారులు కూడా మానవత్వం చూపించలేదు. బెయిల్ రాకుండా శతవేదాల ప్రయత్నాలు చేశారు. కోర్టులు ఖర్చుపెట్టి మరీ సిద్ధార్థ లూత్ర లాంటి వారితో వాదనలు వినిపించినా కూడా సిఐడి అధికారులు తమ లాయర్ పొన్నవోలు ద్వారా బాబును మ్యాక్సిమం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబుకు ఇది కఠినమైన శిక్ష. అది కేవలం అనుభవించిన బాబుకే తెలుసు. అనారోగ్యంతో ఉన్న బాబు జైల్లో ఎలా ఉన్నారోనని భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ తల్లడిల్లిపోయారు. ఇక టీడీపీ నేతలు కార్యకర్తల గురించి చెప్పనక్కర్లేదు. నాడు కఠినంగా వ్యవహరించిన ఈ సీనియర్ ఐపీఎస్లను తానెందుకు కలుస్తానని బాబు సీరియస్ అయ్యారట. జగన్ చెబితే అరెస్టు చేశారు సరే, కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించడం అనేది అధికార దుర్వినియోగమే. జగన్ మెప్పు కోసం తన పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారికి శిక్ష తప్పదని బాబు చెప్పారట. ఇక టీడీపీ నేతలు ఇప్పటికే రెడ్ బుక్ మీద సీరియస్గా ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు పనిచేసిన సీఎస్ జవహర్ రెడ్డి నుంచి తనను జైలుకు పంపేందుకు కష్టపడ్డ అధికారులకు పనిష్మెంట్ తప్పదని హెచ్చరికలు పంపేశారు. ఇటు సంజయ్, రఘురామరెడ్డి, రామాంజనేయులతో పాటు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు నాడు అధికార పార్టీతో అంటకాగి టీడీపీకి నష్టం చేయాలని చూసిన వారందరికీ కూడా శిక్ష తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గెలవగానే టీడీపీ అధికార ప్రతినిధి ఓపెన్ గానే నాటి కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఇంటికి వెళ్లారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించాలనుకున్నారట. ఎందుకంటే నాడు స్టేషన్లో కరెంటు కట్ చేసి మరీ మర్యాద చేశారు. నేను ఆయన చేసిన పనిని జీవితంలో మరిచిపోలేను, అందుకే బొకే ఇచ్చి సెలవు కప్పాలని వెళ్లారు. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటి ముందు ఉన్న కుర్చీలో బొకే ఇచ్చి అపాయింట్మెంట్ కావాలని కోరారు. మీరు చేసిన సత్కారానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని వెటకారంగా అన్నారు పట్టాభి. అంతేకాదు, మీలాంటి వారికి ఎలా మర్యాదలు చేయాలో మాకు తెలుసంటూ ఎస్పీ జాషవకు వార్నింగ్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది మాత్రమే కాదు, టీడీపీ అణచివేతకు ప్రయత్నించిన ప్రతి అధికారి పేరు రెడ్ బుక్లో ఉందని ఏపీ మొత్తం ఇప్పుడు పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు వేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. మా పార్టీ కార్యకర్తలను, నేతలను వేధించిన వారందరికీ మా పవర్ టెస్ట్ ఏంటో చూపిస్తామంటున్నారు. అయితే ఇప్పుడు చాలామంది అధికారులకు చంద్రబాబు సీఎం అవుతారని తెలియగానే నిద్రపట్టడం లేదట. మిగతా వారికేమో కానీ తమను జైల్లో పెట్టిన వారికి మాత్రం ఆయన ఏ రకంగా పనిష్మెంట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావును వైఎస్ జగన్ పదవిలో నుంచి సస్పెండ్ చేసినట్లుగానే వీరికి కూడా శిక్ష ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెంకటేశ్వరరావు క్యాట్కు వెళ్లి హైకోర్టుకు వెళ్లారు. అప్పటికే 5 ఏళ్ల సర్వీస్ ముగిసింది. చివరకు పదవి బాధ్యతలు స్వీకరించిన రోజే రిటైర్ అయ్యారు. అలానే ఇప్పుడు ఈ అధికారులను కూడా బాబు సస్పెండ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడ తప్పు వైఎస్ జగన్ది కాదు, చంద్రబాబుది కాదు. తమ పరిధికి మించి ఓవర్ చేస్తే పార్టీ మారగానే శిక్ష పడుతుందనేది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. జగన్తో అంటగాగిన వారికి బాబు శిక్ష వేస్తారు. ఇప్పుడు బాబు చెప్పినట్లు విన్నవారికి తర్వాత వైఎస్ జగన్ పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి అతి చేయకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా సీనియర్ అధికారులు బాధ్యతాయుతంగా ఉంటే ఏ బాధ ఉండదు. కానీ పవర్ను చూసి రెచ్చిపోతే ఆ తర్వాత శిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుందని ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది అనడంలో సందేహమే లేదు. అయితే మొత్తానికి బాబు లిస్టులో, ఆ రెడ్ బుక్లో 25 మందికి పైగా సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లు ఉన్నారట. వారందరికీ ఇక ఘోర అవమానాలే అనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ బుక్లో ఏముందో వేచి చూడాలి. ఈ న్యూస్పై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.